ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ రోజు ఖచ్చితంగా నా రూమ్ మొత్తం సుందరి వెతికింది. నేను లాస్ట్లో వచ్చాను. అలాంటివి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సుందరి దగ్గర నీ ఆధార్ కార్డు ఉంటే మాత్రం సుందరి మాములు రచ్చ చేయదు. తీగ లాగుతుంది, డొంక మొత్తం కదిలేలా చేస్తుంది. నీ గురించి నా గురించి అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడేం చేద్దాం? సుందరి మంచి అమ్మాయి కదా, మ్యాటర్ అంత దూరం తీసుకెళ్తుందంటావా? సుందరిని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. సుందరి ఐఏఎస్ పాస్ అవ్వలేదనే కానీ ఒక ఐఏఎస్ కుండాల్సిన తెలివితేటలున్నాయి. నువ్వెటు కదలడానికి వీలు లేకుండా వల పన్నుతూ ఉంటుంది. ఏంటి బాస్ అంతలా బెదిరిస్తున్నావు? బెదిరించడం కాదు, నీ అజాగ్రత్త వలన ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. సుందరి వంట పనిలో బిజీగా ఉంది. ఇదే కరెక్ట్ టైం. ఎవ్వరూ లేరు. సుందరి రూమ్లోకి వెళ్ళి నా ఆధార్ కార్డు వెతికి తీసుకొస్తాను. చిట్టి తల్లి, నువ్వు పడుకో తల్లి, నిన్ను డిస్టర్బ్ చేయకుండా నా ఆధార్ కార్డు వెతుక్కుంటానే. దాసు ఉండొచ్చా? దాన్ని ఇప్పుడు నాకంటే సుందరే బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టుంది. ఇక్కడ లేదు, ఎక్కడ పెట్టుంటుంది? ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ లేదే. ఈ బ్యాగ్లో ఏమైనా ఉండొచ్చా? ఏం చేస్తున్నావు ఇక్కడ? అది బ్యాగ్ తీసి వెతుకుతున్నావు. నీ దగ్గర దొంగ బుద్ధి కూడా ఉందా? అబ్బబ్బే, దొంగతనం అంటే నాకు పరం అసహ్యం. బ్యాగ్ సర్దుతున్నావంటే వాటికంటే పెద్దవి బీర్వా, సూట్ కేస్ అన్ని సర్దేసి ఉంటావు కదా. ఏంటి డోరేసు? అరే బోల్ట్ కూడా పెడుతున్నావు. మర్యాదగా చెప్పు, ఈ రూమ్ లోకి ఎందుకు వచ్చావు? దొంగతనానిక లేదా పాప నెత్తుకెళ్ళడానిక? అబ్బబ్బే కాదు కాదు. మరి దేనికోసం వచ్చావురా?
చూడు, ఇప్పుడు నువ్వు నా రూమ్ లోకి వచ్చావు, నువ్వు నా రూమ్ లో 10 లక్షల డబ్బు కొట్టేశావని చెప్తాను. ప్లీజ్, నేను దొంగని కాదు సుందరి. నా నగలు మాయం చేశావని చెప్తాను. అదేం చూపిస్తున్నావు? ఇప్పుడు నువ్వు నా రూమ్ లోకి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి నన్ను కాపాడుకోవడం కోసం నేను నిన్ను చంపాలి అనుకుంటున్నాను. నన్ను చంపుతావా? చంపుతాను. నేను ఇప్పుడు నిన్ను కొట్టి సెక్షన్ 96B ప్రకారం చంపినా కేసు కాదు తెలుసా? నీకు సెక్షన్స్ కూడా తెలుసా? అవన్నీ నాకు తెలుసులే, కానీ నువ్వు ఈ రూమ్ లోకి దేనికోసం వచ్చావు? నీ దగ్గర నా కార్డ్ ఉంది కదా, అందుకే దానికోసం వచ్చా. ఓహో, నాకు దొరికిన అడ్రస్ కార్డ్ కోసం వచ్చినట్టున్నాడు. దానిలో ఏముంది, దానికోసం వెతుకుతున్నాడా? నా కార్డ్ నాకు ఇచ్చేసి, లేదంటే తేడాలు వస్తాయి. ఏం బెదిరిస్తున్నావా? నో మ్యాన్ హ్యాండ్లింగ్స్, కొట్టడాలు లేవు, చెప్పు. ఏం చెప్పాలి? చూడు సుందరి, అది నాకు చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే నాకు చాలా ప్రాబ్లం. మర్యాదగా ఇచ్చేసి. అదేదో ఇంపార్టెంట్ లా ఉంది. ఈ గ్రిప్ చాలు మనకి. ఇవ్వను, అదొక్కటి చాలు నువ్వు నీ కథని బయటికి తీయడానికి. నిన్ను దొరికే రష్యా, నీ పని చెప్తాను. రామసుబ్బు తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇదే మనకు కనిగిరిచ్చిన ఫైనల్ ఇన్ఫర్మేషన్. విడింకా రాలేదేంటి? నమస్తే సార్. ఏంటి సార్ ఇక్కడికి రమ్మన్నారు? మనం రెగ్యులర్గా కలుసుకునే ప్లేస్ ఉంది కదా, మీరు చెప్తే అక్కడికే వచ్చేవాడిని. నేను చోటుకి వెళ్ళొస్తున్నాను, నీకు ఫోన్ చేస్తే మనకి దగ్గర అవుతుందని ఇక్కడికి రమ్మన్నాను. అసలు విషయంలోకి వచ్చేసి, పాప వివరాలు తెలుసుకున్నావా? కనుక్కున్నాను సార్. పాపుండే ఏరియా శివాజీనగర్. పాపకు సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ సార్. ఏంటి రావు సబ్బు? బ్యాడ్ లక్ సార్. పాపమ్మ నాన్న పాపతో కలిసి కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందండి సార్. యాక్సిడెంటా? అవును సార్, యాక్సిడెంట్లో పాప తల్లిదండ్రులు చనిపోయారంట సార్. మరి పాప ఏమైనట్టు? పాప చనిపోయినట్టు ప్రూఫ్ లేదంట సార్, ఏమైందో కూడా తెలియదంట. రామసుబ్బు, నువ్వు చెప్తుంటే ఆల్మోస్ట్ అన్ని కరెక్టే. ఆ పాపే నా పాప అయి ఉండాలి. ఆ పాపే నా పాపని ఇప్పుడు ఎలా ప్రూవ్ చేసుకోవాలి? సార్ టెన్షన్ పడకండి సార్, ఫస్ట్ పాప గురించి మనకి తెలిసి పాప మనల్ని కలిశాక అప్పుడు ప్రూఫ్ కోసం ఆలోచించచ్చు. సరే మనం అక్కడికి వెళ్దాం, కానీ పాపకి ఏమైనా జరుగుంటుందా? ఇదొక్కడే టెన్షన్గా ఉంది. టెన్షన్ ఏమి వద్దు సార్, మీ పక్కన నేను ఉన్నాను కదా. పదండి సార్, వెళ్దాం. వీళ్ళెవరి గురించి ఎంక్వైరీ చేసేది? శివాజీనగర్ అంటున్నారు, పాప తల్లిదండ్రులకి యాక్సిడెంట్ అయిందంటున్నారు, చివరిలో ఏదో పాప అంటున్నారు. అసలు ఆ పాపకి కార్తిక్కి ఏంటి సంబంధం? కార్తిక్ పాప చచ్చిపోయింది కదా, వేరే వాళ్ల పాప కోసం ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నట్టు? ఈ కార్తిక్ గారు ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ తెలీదు. వీడేదో మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడు. వీడు సుందరి పాపకేమైనా హాని తలపెట్టబోతున్నాడా ఏంటి? వీడు చాలా డేంజరస్ పర్సన్. నేను కూడా వీళ్ళు వెళ్ళిన అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. అసలు వాళ్ళెవరు, పాప ఎవరు ఏంటనేది కార్తిక్ కంటే ముందు నేను తెలుసుకుంటాను.
శ్యామ్ ఆధారం నా దగ్గర ఏముంది? ఆ అడ్రస్ కార్డే కదా, వాడు ఆ అడ్రస్ కార్డ్ కోసం అంత టెన్షన్ పడతాడా? రియల్ గా అడ్రస్ కార్డ్ కోసమే వచ్చాడా? నావేమన్నా తీసుకెళ్ళడం కోసం వచ్చాడా? అసలు బ్యాగ్ లో అడ్రస్ కార్డు ఉందా?